Hello, praise the Lord. How are you doing? Did you have a peaceful sleep last night? So, ivala parlokamana start chese mundu nenu mimmalni andarni oka question adagalani anukuntunnanu. Is there anybody who loves you a lot? Mee jeevithamlo evaraina unnaru mimmalni baaga preminche vallu? Okka vela unnarante meeru vallani proper ga respect chestunnara? Vallani proper ga treat chestunnara? Or vallani take it for granted teeskunnara? చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మనల్ని ఎవరైతే బాగా ప్రేమిస్తారో మన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళని మనం చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం, వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటూ ఉంటాం, వాళ్ళని చాలా 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 సిచ్యువేషన్స్లో వాళ్ళని ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాం. చాలాసార్లు ఇది స్పెషల్లీ ఎక్కడ జరుగుతుందంటే కపుల్స్ మధ్యలో, మ్యారీడ్ ఉమెన్ చాలాసార్లు వాళ్ళ హస్బెండ్ వాళ్ళని ఎంత ప్రేమించినా వాళ్ళు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ ఉంటారు. దే ఆల్వేస్ ఫైట్ ఆన్ థింగ్స్, చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, ఎప్పుడు విసుగుతూనే మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళని ఏ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నలుగురు మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలా చేస్తున్నారంటే స్టాప్ ఇట్ ఇమీడియట్లీ, దిస్ ఇస్ నాట్ గుడ్. బైబిల్ మనతో ఎంతో క్లియర్గా చెప్తుంది దట్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ హస్బెండ్స్. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే రెస్పెక్ట్ అవర్ హస్బెండ్స్. హస్బెండ్ మంచివాడైనా చెడ్డవాడైనా బైబిల్ మాత్రం మనకు ఒకటే చెప్తుంది, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్స్. ఇప్పుడు మీ హస్బెండ్, ఒకవేళ మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమించట్లేదేమో, మిమ్మల్ని ప్రాపర్గా చూసుకోవట్లేదేమో, కానీ బైబిల్ అయినా సరే మిమ్మల్ని ఆయనని రెస్పెక్ట్ చేయమంటుంది. సో ఇవాళ నుంచి ఇఫ్ యూఆర్ డిస్రెస్పెక్టింగ్ యువర్ హస్బెండ్, ఇఫ్ యూ డు నాట్ ట్రీట్ హిమ్ వెల్, మంచిగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయండి, ఆయనతో ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ భర్త మారలేదనుకో, మీ ప్రేమని బట్టి ఆయన ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే బైబిల్ క్వారల్సమ్ వైఫ్స్ గురించి ఒక మాట చెప్తుంది. ఏ వైఫ్స్ అయితే బాగా గొడవ పడతారో వాళ్ళ గురించి బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది. అదేంటంటే, బెటర్ టు లివ్ ఆన్ అ కార్నర్ ఆఫ్ ద రూఫ్ దాన్ టు షేర్ హౌస్ విత్ అ క్వారల్సమ్ వైఫ్. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక ఇంట్లో, ఒక పెద్ద ఇంట్లో ఒక కార్నర్లో ఉండడం మంచిది ఒక క్వారల్సమ్ వైఫ్తో ఉండడం కన్నా. ఏ ఇంట్లో అయితే వైఫ్ ఉమెన్ చాలా క్వారల్సమ్గా ఉంటుంది, ఆ ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండదు, ఎప్పుడూ ప్రశాంతత ఉండదు. సో మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒకవేళ పీస్ కావాలంటే స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ హస్బెండ్, స్టార్ట్ లవింగ్ హిమ్, డు నాట్ టేక్ యువర్ హస్బెండ్ ఫర్ గ్రాంటెడ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే.